సార్, ఈ కోవిడ్ సంక్షోభాన్ని విద్యారంగానికి అవకాశంగా మలిచే కృషిలో భాగస్వాములు అవ్వడానికి అటు ప్రభుత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఈ విద్యా విధానంలో ఏం చేశారంటే, చాలా స్పష్టంగా విద్య అనేది కేవలం ప్రభుత్వ అధికారులకి, టీచర్లకి మాత్రమే పరిమితమైనది కాదు, ఇది సమాజం మొత్తానిది. కాబట్టి సమాజం మొత్తం భాగస్వామ్యానికి ఏర్పాట్లు ఉండాలి అని చెప్పి అన్నారు. ఉదాహరణకు, ఒక ఊళ్ళో టీచర్లు సరిపోకపోవచ్చు, లేకపోతే ఒక సబ్జెక్ట్ చెప్పి టీచర్లు లేకపోవచ్చు, కానీ అదే ఊళ్ళో లేకపోతే పక్క ఊళ్ళో చాలా ప్రతిభ ఉన్నవాళ్ళు, కొంత టైం ఇవ్వగల వాళ్ళు, పిల్లలకి స్ఫూర్తినిచ్చేవాళ్ళు, పాఠాలు చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళని ఉపయోగించుకుంటున్నావా? లేదు, అది మంది కాదనుకుంటున్నాం, వాళ్ళకి మీకు సంబంధం లేదనుకుంటున్నాం. కాదు, ఇది సమాజం మొత్తం. ఇది ఇప్పుడు మనకి కొన్ని మంచి ప్రమాణాల స్కూల్లో, ప్రైవేట్ రంగంలో, ఆదర్శంగా నడిచే స్కూళ్ళల్లో తల్లిదండ్రులకు కనుక సమయం ఉన్నట్టయితే వాళ్ళకున్న ప్రతిభా పాఠంలో ఉపయోగించుకుంటారు. కొన్ని సందర్భాల్లో మా అమ్మాయి స్కూల్కి, లేదా మా అబ్బాయి చదువుతున్న స్కూల్కి నేను వెళ్ళాను, వాళ్ళు కోరితే పాఠాలు చెప్పడానికో, ఒక పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికో. ఎందుకంటే ఆ రిసోర్స్ ఉపయోగించు, ఆ రిసోర్స్ దొరక చాలా అరుదైన రిసోర్స్ అది. కాబట్టి విద్య అంటే బహుముఖమైనది. కేవలం క్లాస్ రూము, గంట కొట్టడము, టీచరు, టీచర్ పాఠం చెప్పడము, వెళ్ళిపోవటము, అది కాదు. విద్య అంటే ప్రపంచంతో సంపర్కం. కాబట్టి సమాజం పూనుకుని సమాజంతో సంపర్కం ఉండాలి. పిల్లలకు మెంటరింగ్ కావాలి. బయట ప్రపంచం నుంచి మనకి మనకు ఆసక్తిని కలిగించాలి. మన విప్పారిన కాలతో ప్రపంచాన్ని చూడగలగాలి. మన మనసు వికసించాలి, సమాజం పూనుకోవాలి. అలాగే మన అవసరాలు ఉంటే ఏదో ప్రభుత్వం నుంచి అధికారులు కోరే అవసరం లేకుండా చిన్న చిన్నవి ఎక్కడెక్కడ సమాజం చూసుకోవాలి. ఆ రకమైన ఏర్పాట్లకి ఈ విధానం పాత్ర కల్పించింది. దాన్ని ఇప్పుడు అమలు చేయడంలో మనం చేయాలి. ఇప్పుడు నాకు స్వయంగా తెలుసు, లోక్సత్తా ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి మిత్రులే చాలా ఆదర్శభావంతో ఇతర దేశాల నుంచి తిరిగి వచ్చి హైదరాబాద్ నగరంలో పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పెట్టిన వాళ్ళు నాకు తెలుసు. ప్రైవేట్ స్కూళ్ళకి పెట్టే స్తోమత ఉండి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే మనం పట్టించుకుంటే స్కూల్ బాగుపడుతుందని చెప్పిన ఆదర్శభావంతో పెడితే, వాళ్ళు పట్టించుకుంటుంటే కొన్ని సందర్భాల్లో అక్కడ అధ్యాపకులు వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, కానీ చాలా సందర్భాల్లో మీరెవరు, మీకెందుకు మా స్కూల్ గురించి పట్టించుకోవటం? మేము చూసుకుంటాం, లేదండి మీకు ఏమైనా అవసరం ఉంటే నేను చూస్తాను. పిల్లలకు పాఠాలు కూడా మేము అందరం కలిసి పాఠాలు కూడా అదనంగా చెప్పి ఏర్పాటు చేస్తాం, మేమేది భారం తగ్గిస్తాం అంటే మీరెవరు? ఎందుకంటే ఎవరు వచ్చి చూస్తే మన పస బయటపడుతుందని చెప్పాను. అంటే సమాజం లేని విద్య అనుకుంటున్నాం మనం, సమాజంతో సంబంధం లేని విద్య ఇది, మేము వేరే చూస్తుంటాం, మీరు వేరే అంటున్నారు. అరే, డబ్బు కడుతున్నది ఈ ప్రజలు పన్ను కట్టేది, పిల్లలు బాగుపడేది లేదా చెడిపోయేది ఈ ప్రజలు, ఈ బిడ్డలు. పాకిస్తాన్ వాళ్ళు కాదు, బ్రిటిష్ వాళ్ళు కాదు. మరి అలాంటప్పుడు ఈ సమాజంతో సంబంధం లేకుండా విద్య ఎట్లా ఉంటుంది? కాకపోతే అది ఎనార్కిక్గా కాకుండా, అరాచకత్వం లేకుండా, పద్ధతి ప్రకారం సమాజ శక్తులను ఉపయోగించుకోవాలి. అంచేత సమాజానికి దీనిలో పాత్ర ఉన్నది, ఉండి తీరాలి. ఎందుకంటే మన దేశంలో ఉన్న సంక్షోభంలో ఇవాళ నిజంగా అధికారులు, నాయకులు, ఉద్యోగులు కూర్చుని చిత్తశుద్ధితో పనిచేసినా కూడా దీన్ని బాగు చేయలేం. సమాజం మొత్తం ఇది మనం అనుకుని పూనుకోవాలి. అంత బృహత్తరమైన కార్యక్రమం ఉన్నది, ఎందుకంటే నా దృష్టిలో పవిత్రమైన కార్యక్రమం ఈ దేశానికి